ఈరోజు యాక్చువల్లీ సెకండ్ ట్రైలర్ లాంచ్ చేసాం ఇప్పుడే. అసలు ఫస్ట్ ట్రైలర్కి చాలా బజ్ వచ్చింది, మీకు అందరికీ తెలుసండి అది. అప్పుడు కొంతమంది ఎందుకు ఇంకా సెకండ్ ట్రైలర్ ఎందుకు, ఉంది కదా ఫస్ట్ ట్రైలర్ వదిలేరు అది బజ్ వచ్చింది మళ్ళీ సెకండ్ ట్రైలర్ ఎందుకు అన్నారు. ఈ సెకండ్ ట్రైలర్ వదలడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలామంది స్టోరీ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. యూట్యూబ్లో మెసేజ్లు చూసిన వేరే చోట చాలామంది. సో ఇప్పుడు ఈ సెకండ్ ట్రైలరు ఫస్ట్ ట్రైలరు పక్క పక్క పెట్టుకుని చూడండి, మీకు ఒక పజిల్ లాంటిది ఇది. మీరు కరెక్ట్గా షార్ట్ బై షార్ట్ మీరు పేర్చుకుంటూ వెళ్తే స్టోరీ మొత్తం ఉంటుంది ఇందులో. ఈ రెండు ట్రైలర్లో కలిపి స్టోరీ మొత్తం మీకు తెలుస్తుంది. సో మెయిన్ కారణం అదే, మూవీ స్టార్ట్ చేసినప్పుడు అందరూ కొత్త వాళ్ళు, మేము నేను కొత్త, హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్, నా మాటలు రాసిన సయ్యద్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మరణ, మేమందరం కొత్త, మాకు ఎవ్వరూ తెలియదు, సినిమా తీయాలి జెన్యున్గా అని స్టార్ట్ చేసాము, సినిమా తీసుకున్నాము, ఒక ట్రైలర్ వదిలేము. ట్రైలర్ వదిలిన వెంటనే బజ్జం వచ్చలేదు. అదేమి ట్రైలర్ అంటే, మాకు ఆడియన్స్కి మధ్యన ఉన్న మీడియా ఉంది చూసారా, మీరు కారణం యాక్చువల్ నిజం చెప్పాలంటే మీరు తీసుకెళ్లారు ఆడియన్స్ దగ్గరికి. సో మీకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి, మీడియా వాళ్ళకి. మేమందరం కొత్త వాళ్ళందరూ మేమందరం చేసుకున్న ఈ ప్రయత్నాన్ని మీరు సక్సెస్ చేశారు, మేం కాదు అది. ఇప్పుడు అలాగే ఈ సెకండ్ ట్రైలర్ కూడా 100% అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకేంటంటే మెయిన్ టెక్నీషియన్స్ వచ్చి రామ్ నా కెమెరామ్యాన్. డే వన్ అంటే ఒక డైరెక్టర్ మైండ్లోకి కెమెరామ్యాన్ తెచ్చుకోవాలి ఎవరైనా సరే. ఇప్పుడు డైరెక్టర్ కెమెరామ్యాన్ మొగుడు పెళ్ళాలంటారు యాక్చువల్లీ. నిజంగా నేను మొగుడిని అయితే నాకు పెళ్ళం ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం, కానీ స్టార్టింగ్లో అతను నా మైండ్లోకి ఒక్కసారి నాకు ఏం కావాలని తెలుసుకున్నాక మటుకు హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయేది. అంతా మీరు ఫస్ట్ ట్రైలర్ కానీ సెకండ్ ట్రైలర్ కానీ చూస్తే తన వర్క్ ఏంటనేది తెలుస్తుంది మీకు. అలాగే ప్రవీణ్ కేఎల్ ఎడిటర్, ఆయన ఈరోజు రాలేదు, ఎంత బిజీ ఎడిటర్ అంటే ఆయన వన్ ఆఫ్ ద టాప్ ఎడిటర్ అక్కడ చెన్నైలో. ఆయన ఇక్కడ ఆయన తెలుగు ఆయనే, కానీ ఆయన అసలు సినిమా చేస్తారా చెయ్యరా కొత్త వాళ్ళం అందరం ఏ అంటే అని చెప్పిన, నేను చెయ్యరనుకునే నేను చెన్నై వెళ్ళాను, ఆయనకి స్టోరీ చెప్పాను, నిమిషంలో చెప్పేసాను ఈ సినిమా చేస్తున్నానని. ఆయన కానీ, మాటలు రాసిన సయ్యద్ కానీ, ప్రతి టెక్నీషియన్, నాకు మొత్తం నా డిపార్ట్మెంటు దుర్గా, సాయి, నాగార్జున, రఘు, మణికాంత్, ఇంకా నా ప్రోమోస్ కట్ చేసిన వంశీ, నాకు ఫ్లై క్యామ్ రమేష్, నాకు ఫస్ట్ నుంచి నాకు తోడుగా ఉన్న సురేష్ అల్లూరి, మొత్తం మా బిజినెస్ హెడ్ అతను, మొత్తం వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. ఈరోజు ఇలా రావడానికి కారణం మొత్తం అందరూ ఉన్నారు ఇందులో. కానీ వీళ్ళందరికన్నా ముందు క్రెడిట్ ఒక్కరికి ఇవ్వాలండి, అది ఎవరికంటే ప్రొడ్యూసర్కి. నేను ఇంతకుముందు చెప్పాను, అది క్రియేటివ్ సైడ్ ఆలోచిస్తే డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు ఏ డైరెక్టర్ అయినా కొత్త స్టోరీయే తీయాలి అని అనుకుంటాడు. హీరో యాక్టింగ్ స్కోప్ ఉంటే మన కార్తీక్ లాంటి స్టేజ్లో ఉన్న హీరో యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చేయాల్సిన క్యారెక్టర్ వస్తే చాలా బాగుంది అని తను కూడా అనుకుంటాడు. కానీ ఒక కొత్త స్టోరీని తీయాలంటే ప్రొడ్యూసర్ గట్స్ ఉండాలి, ఎందుకంటే మనీ పెట్టేది అతను, వెనక్కి వస్తాయో రావో అని ఆలోచించుకునేది అతను. సో ఆయన ముందుకు వచ్చారంటే నేను ఫస్ట్ క్రెడిట్ని ప్రొడ్యూసర్కి ఇస్తాను, తర్వాతే మిగతా వాళ్ళందరూ మేమందరం పంచుకుంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సినిమాలు కొత్తగా ఉండాలి ఏదైనా చేయాలి అని రివ్యూస్ చాలా సినిమాలు చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు అనిపిస్తుంది. నేను ఈరోజు నేను 100% చెప్తున్నాను, నేను కొత్త స్టోరీ తీసుకున్నాను, నేను కొత్తగా తీసా, ఒక కొత్త లైన్ పట్టుకున్నాను, నాకు తీసే దమ్ము ఉంది. సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, ఫ్లాప్ అయితే నేను ముందే డిసైడ్, ఊరేళ్ళు ప్యాపే గేదెలు కాసుకుందామని. సో నేను డిసైడ్ అయ్యి నేను ఈ సినిమా తీసాను, నేను కొత్తగా తీసాను. ఆడియన్స్ కొత్త సినిమాలు చూసే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. రొటీన్ సినిమాలే చూస్తాం మేము, మాకు రొటీన్ సినిమాలు ఇష్టం అనుకునే వాళ్ళు ఎవరు నా సినిమాకి రావద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.